ఓకే బ్రదర్. దేవుడు నామానికి మహిమ కలిగిన గాక. ప్రైజ్ ది లార్డ్. లైఫ్ లో నిజం పౌలు భక్తుడు జీవితంలో దేవుడు చూపించిన దయ కరుణ గురించి మనం చూస్తున్నాము. పౌలు భక్తుడు స్వయంగా ఏం చేయలేదు, దేవుడు అంత పెద్ద అతడికి చాలా సంఘములు స్థాపించడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. రెండో మిషనరీ యాత్ర ఎండింగ్ వరకు మనం చూసాము. రెండో మిషనరీ యాత్ర ఎండింగ్ లో ఫిలిప్పీలో నిజం తెసలోనికా వెళ్ళి, తెసలోనికా నిజం బెరవ్యా వెళ్ళి, బెరవ్యా నిజం అథేనా అనే ఊరికి గ్రీక్ ప్రాంతంలోకి వెళ్ళి, అక్కడ నిజం కొరింతులోకి వచ్చి, తెసలోనికా నిజం వాళ్ళకి కొన్ని ఇబ్బందులు వారు ఎదురు చూస్తూ వచ్చారు. తెసలోనికలో వాళ్ళకి బాగా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. తర్వాత అక్కడి నుంచి వచ్చిన ఊరన్నీ ఊర్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చి కొరింతులో కూడా వచ్చిన తర్వాత కొరింతులో కూడా పౌలు అక్కడ నుంచి వేరే ఊరికి వెళ్ళడానికి పౌలు సిద్ధపడి ఇష్టపడాడు. కానీ దేవుడు పౌలుకి ఒక నిర్దేశం ఏమిచ్చాడంటే ఇక్కడ కొరింతులో ఉండి శుశ్రూష చేయండి అని. పౌలు కొరింతులో ఉండి 1.5 ఇయర్ అంటే ఏడి 50 నుంచి 52 దాకా ఏడి 50 చేస్తూ, తర్వాత రెండో మిషనరీ జర్నీ పూర్తి చేస్తూ జెరూసలేం వెళ్ళి అంత్యోకియ వెళ్ళి ఆయన సొంత సంఘానికి అంత్యోకియ సంఘానికి వెళ్ళాడు. అక్కడ దాకా మనం చూసాం. ఈరోజు 1.5 ఇయర్ ఆయన కొరింతులో ఉన్నప్పుడు, 1.5 ఇయర్ ఊరికే కొరింతులో ఉండే ఆ కొరింతు ప్రాంతంలో ఉండే పరిచర్య ఒక్కటే చూడడం కాకుండా ఇంకా ఒక అది ఆ 1.5 ఇయర్ టైంలో ఆయన ఏం చేశాడంటే 2 పత్రికలు ప్రధానంగా ఆయన రాశాడు. తెసలోనికా అక్కడ కొరింతులో ఉంటున్నప్పుడు తెసలోనికా, మొదటి తెసలోనికా, 2 తెసలోనికా పత్రిక రాశాడు. అది ఆయన ఎందుకు రాశాడంటే అక్కడ కూర్చొని తెసలోనికలో పౌలునే తెసలోనికా నిజం వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టి అక్కడ నిజం కొట్టి పంపించినప్పుడు పౌలు వెళ్ళిపోవడంలో, పౌలు అక్కడ నిజం వేరే ఊరికి వెళ్ళినప్పుడు బెరవే కానీ, బెరవే నిజం అధ్యయన కానీ అలా వెళ్ళినప్పుడు తెసలోనికలోకి వచ్చిన ఆ ఇబ్బంది, లేకపోతే వాళ్ళు తెసలోని మానేయలేదు. సంఘంలో ఉండే వాళ్ళకి ఈ తెసలోనికలో వాళ్ళు మళ్ళీ ప్రాబ్లమ్స్ చేస్తూ వచ్చాడు. అంటే వాళ్ళు కష్టం సహించి వాళ్ళు ముందుకు వెళ్తున్నప్పుడు ఆ కష్టంలో మీరు భయపడిపోకూడదు అని చెప్తూ పౌలు వాళ్ళకి ఈ లేఖనాలు పత్రికలు రాశాడు. ఆ పత్రికలు 1.5 ఇయర్ అక్కడ కూర్చొని అది కూడా ఆయన చేస్తున్న, అంటే ఊరికే కొరింతి పత్రిక కొరింతిలో ఉండే కార్యములు మాత్రం కాకుండా తెసలోనికే వాళ్ళకి కూడా రాశాడు. తెసలోనికే వాళ్ళకి పత్రికలు అప్పుడు ఎందుకు రాశారని నేను చెప్పాను. వాళ్ళు ఉండే ఇటువంటి ఇబ్బందిలో, ఇటువంటి శ్రమలో కూడా మీరు ముందుకు వెళ్తున్నప్పుడు మీరు దానిలో ఏ ఇబ్బంది మీకు ఉండకూడదు, మీరు దానిలో మీరు స్థిరంగా ఉండాలి అని చెప్తూ రాశాడు. మనకి 2 తెసలోనికా గ్రంథం 1:4 ఒకసారి చదువుతాము. 2 తెసలోనికా 1:4 అందువలన మీ హింసలన్నిటిలోను, మీరు సహించుతున్న శ్రమలలోను, మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారు? ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఒప్పుకుంట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన. ఎందుకు రాశాడంటే వాళ్ళు అక్కడ శ్రమలతో వాళ్ళు వెళ్తున్నారు. మీరు శ్రమలతో వెళ్తున్నప్పుడు అది ఆ శ్రమలో వెళ్ళడం అనేది మీకు ఒక నష్టం కాదు అని చేయడానికి, మీరు దానిలో ఎలా ఉండాలంటే మీరు అది అన్ని మీరు సహించి ముందుకు వెళ్ళాలి. మీరు బాగా అది మంచిది అని తీసుకొని మీరు తీసుకోవాలి. మీరు ఇప్పుడు అలా చేసుకుంటున్నారు. పౌలు వాళ్ళకి చెప్పి లేఖనం రాస్తున్నారు. ఆ ఊరికే ఒక లేఖనం రాయడం మాత్రం కాదు, మనం ఫస్ట్ మొదటి తెసలోనికి ఆ పత్రికలో ఉండడం కొన్ని ఒక బాగా చదువుతాము. ఊరికే లేఖనాలు రాసి పత్రికలు రాసి ఓకే మీరు ధైర్యపడండి అని చెప్పడం కాదు,
వాళ్ళని ధైర్యపరచడానికి అక్కడికి ఒకరిని పంపించాడు. ఆయనతో పాటు ఉండే తిమోతిని అక్కడికి పంపించాడు. మొదటి తెసలోనిక పత్రికలో నుంచి మనం చదువుతాము. మొదటి తెసలోనిక పత్రిక 3వ అధ్యాయం మొదటి తెసలోనిక 3వ అధ్యాయం 2, 3, 4. ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకున్నట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును మీ విశ్వాసం విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడైన క్రీస్తు వార్త విషయంలో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారం మీరు ఎరుగుదురు. ఓకే, అక్కడ ఏం చేశారంటే ఊరికే వాళ్ళకి ఏదో పత్రికలు పంపించి మీరు ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండండి అని చెప్పకుండా పౌలుకి అక్కడికి వెళ్ళడానికి ఇష్టం ఉంది, అక్కడికి వెళ్ళి చేసుకుందామని ఆలోచన ఉంది. కానీ పౌలు కొరింథులో ఇప్పుడు కూర్చోవాలి, దేవుడు దర్శనం ఇచ్చాడు, తర్వాత అక్కడికి పౌలు వెళ్ళడానికి కొంచెం కష్టం కూడా ఉంది. ఇంకా పౌలు అక్కడికి రాకూడదు, కోర్టులో కూడా వెళ్ళి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చింది మనం అప్పుడు చూసాము. అందుకే పౌలు ఇవ్వడం అనేది ఒక్కటి కాకుండా పౌలు ఏం చేశారంటే తిమోతిని అక్కడికి పంపించారు. తిమోతిని పంపించినప్పుడు తిమోతిని పంపించడానికి కారణం చెప్తున్నారు. ఎందుకు కారణం చెప్తున్నారంటే మీరు దీనిలో స్థిరంగా ఉండాలి, దీనిలో నుంచి మీరు బయటికి వెళ్ళిపోకూడదు. అలా మిమ్మల్ని దానిలో మీ విశ్వాసము సంబంధించిన కార్యంలో మిమ్మల్ని స్థిరపరచడానికి, దాని గురించి మిమ్మల్ని హెచ్చరిక ఇవ్వడానికి నేను ఒక పరిచారకుడైన తిమోతిని పంపిస్తున్నాడంట. మనం చూస్తే ఒక సంఘంలో ఒక పాస్టర్గా ఎవరైనా ఉన్నారంటే, లేకపోతే ఒక సంఘంలో ఒక ఎల్డర్గా ఎవరైనా ఉన్నారంటే, లేకపోతే ఒక సంఘంలో మిగిలిన విశ్వాసులకి ఒక లీడర్గా ఒకరు ఉన్నారంటే, వాళ్ళు చేయాల్సిన రెండు కార్యములు పౌలు ఇక్కడ మన కార్యం ఏంటంటే, విశ్వాసులనే ఎంత కష్టమైనా ఏ ఇబ్బందులైనా వస్తున్నప్పుడు దానిలో వాళ్ళు తొలగిపోకుండా వాళ్ళు స్థిరంగా ధైర్యపరచాలి అనేది ఒక లీడర్ చేయాల్సిన పని. దానికోసం దాన్ని ధైర్యపరచడానికి తిమోతిని పంపించాడు. అది దగ్గరికి పంపిస్తున్నాడు. తర్వాత ఏంటంటే వాళ్ళని హెచ్చరించడానికి దేవుడు వాళ్ళ అనే దాని గురించి, మీ విశ్వాసం అనేది ఊరికే ఉండే ఏదో ఒక విశ్వాసం కాదు. ఇప్పుడు దాకా చాలా మంది విశ్వసించిన ఏదో ఊరి అనేది అది నష్టం లేనిది విశ్వాసం. మన ఇప్పుడు నేను అక్కడికి ఉన్నప్పుడు పౌలు తిమోతిని అక్కడికి నేను ఎందుకు పంపించాను, దీనికోసం పంపించానని చెప్పి కింద ఏం రాశాడంటే, నేను మీతో పాటు ఉన్నప్పుడు నేను మీకు చెప్పాను కదా అంటున్నాడు. నేను మీకు చెప్పాను కదా ఇటువంటి శ్రమలు వస్తాయని నేను చెప్పాను కదా, అందుకే ఇంకా మీరు దానిలో మీరు అలసిపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలుసు అది అక్కడ వస్తాయని మీకు తెలుసు. నేనే చెప్పాను, నేనే అటువంటి శ్రమలతో వెళ్ళి మిమ్మల్ని చూపించాను, తర్వాత మీకు వస్తాయి. ఇది ఏమి మాకు నష్టం అవ్వడానికి ఉండేది కాదు, ఇవన్నీ మనకి మంచిది, దీనికి అన్నిటికీ మనకి ప్రతిఫలం వస్తాయి అని పౌలు వాళ్ళతో చెప్తున్నారు. అది పౌలు ఆ టైంలో ఆ 1.5 ఇయర్లో ఈ 2 పత్రికలు రాస్తూ ఈ కార్యములు చేశాడు. మళ్ళీ ఈ టైంలో ఈ 2వ మిషనరీ జర్నీ ఎండింగ్ టైంలో పౌలుకు వచ్చిన ఒక నోట్లో ఉంది, అందుకే మనం దాని గురించి మనం డీటెయిల్ గా ఒకసారి చూడాలి. ఒక పెద్ద ఇష్యూ ఏంటంటే పౌలు ఏథెన్స్, అథేనా, కొరింది ఇటువంటి ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఈ 2వ మిషనరీ జోన్లో వచ్చిన ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే రిసరక్షన్ గురించి, పునరుద్ధానం గురించి వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. నిజంగా పునరుద్ధానం అనేది ఉందా, పునరుద్ధానము అనేది ఏదో ఊరికే వాళ్ళు ఏదో చెప్తున్న స్టోరీ, అటువంటి డౌట్ వాళ్ళకు. మనం చూస్తే మనకు అర్థమవుతాయి పునరుద్ధానం అనేది పౌలు మన చుట్టుపక్కల ఉన్న ముస్లిం వాళ్ళు ఏమంటారంటే యేసు ప్రభు మరణించలేదు. వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు వాళ్ళ ఖురాన్లో ఈసా నబీ అనే ఒక క్యారెక్టర్ ఉన్నాడు, ఆ ఈసా నబీ బైబిల్లో ఉండే యేసు క్రీస్తు అని వాళ్ళు చెప్తున్నారు. మనం డీటెయిల్ గా చదివితే మనకు అర్థం అవుతాయి ఈ యేసు ప్రభు ఈసా నబి అనేది ఒకే వ్యక్తులు కాదు,
ఖురాన్ అనేది మొహమ్మద్ బైబిల్లో బైబిలు అటువంటి కొన్ని పుస్తకాలు అప్పుడు దొరికిన పుస్తకాల నుంచి కొన్ని కొన్ని వస్తువులు కాపీ చేసి రాసినప్పుడు కొంచెం ఆ కంపారిజన్ వచ్చింది. యేసు ప్రభుకి ఆ పేరులో ఈసా అనే పేరు వచ్చింది, మరియా అనే ఒక పేరు. మరియా అంటే మనం ఖురాన్లో చదివితే మరియా గురించి, మరియా అహరోన్ సిస్టర్, మోషా సిస్టర్ అయిన మిర్యాం అని అక్కడ ఉంది. అంటే ఇది వాళ్ళకి తప్పు జరిగింది, వాళ్ళు యేసు ప్రభు మరణించలేదు అని చెప్పడానికి కొన్ని కార్యములు. ఏంటంటే యేసు ప్రభు మరణించలేదు, పునరుద్ధానం లేదు అనేది మానవుల మధ్యలోకి తీసుకురావడానికి సాతానుడు బాగా ట్రై చేశాడు. దానికి చేసిన ఒక మంచి ప్రోగ్రాం, సాతాన్ దృష్టిలో ఉండే ఒక మంచి ప్రోగ్రాము ఈ ఖురాన్ అనేది. 615 లో ఖురాన్ వచ్చింది, అది ఇప్పుడు కూడా ఫాలో అవుతుంది, ఇప్పుడు కూడా ఫాలో అయ్యి ఇప్పుడు కూడా చాలా మంది యేసు ప్రభు మరణించలేదు, మీరు తప్పు చెప్తున్నారు అని వాళ్ళని చెప్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ఏడి 615 లో వచ్చిన మొహమ్మద్కి తెలిసి దరియే దానికన్నా ఎక్కువ, యేసు ప్రభు మరణించిన వెంటనే దాని గురించి, పునరుద్ధరణ వెంటనే దాని గురించి చెప్పిన పీటర్కి తెలుసు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే అది పౌలు ఏదో తప్పు బోధిపించినాడు అని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు అడిగితే ఇప్పుడు వాళ్ళే బైబిల్ కాదు, పౌలు క్రిస్టియానిటీని నాశనం చేయడానికి వచ్చాడు. మనం చూసాము పౌలు భక్తుడు లైఫ్లో స్టార్టింగ్లో నాశనం చేయడానికి వచ్చాడు. నేను ఇప్పుడు చెప్పేది ముస్లింస్ చెప్తున్న స్టోరీ పౌలు గురించి. నాశనం చేయడానికి వచ్చినప్పుడు నాశనం అవడం కొంచెం కష్టమని అనిపించి అలా పోయి వాళ్ళని చంపి అలాంటి నాశనం చేయడం కొంచెం కష్టమని అనిపించినప్పుడు పౌలు ఏం చేశాడంటే వాళ్ళ డాక్టరీన్స్ లో కొంచెం తేడా చేర్చడానికి ఒక క్రైస్తవుడిగా నటించి యేసు ప్రభు చెప్పిన మాటలన్నీ తేడాగా చెప్పాడు. ఆ తేడాగా చెప్పే దానియ్యాడు అనేది అని వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు. కానీ మనకు తెలుసు పౌలు భక్తుడు చెప్పేద మనం పీట్రు చెప్పినది ఒకసారి చదువుతాము. పీట్రు యేసు ప్రభు పునరుద్ధానం గురించి పౌలు భక్తుడు చెప్పేది కాదు, ఇంకా ఎవరైనా ముస్లింస్ గురించి వాళ్ళు చెప్పేది విండే ఇటువంటి డౌట్ రాకుండా ఉండడానికి మనం ఒకసారి ఇది చూస్తాము. పీట్రు చెప్పేది ఒకసారి చూద్దాం. అపొస్తల కార్యములు 2వ అధ్యాయం, అపొస్తల కార్యములు 2వ అధ్యాయం 24వ. మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. యేసు ప్రభు మరణ పునరుద్ధరణ అయినాడు అనేది పీటర్ అక్కడ చెప్తున్నాడు. ఇంకా 31వ వాక్యం కూడా, క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పెను. ఓకే, అది కూడా పీటర్ చెప్పింది. 3వ అధ్యాయం 15వ వాక్యం చదువుతాం ఒకసారి. 3:15, మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము అని చెప్పాడు. 4వ అధ్యాయం 2వ వాక్యం, వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూసి కలవరపడి వారి మీదకి వచ్చి వారిని బలత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని చాలు. 4వ అధ్యాయం 10వ వాక్యం, మీరందరూ ఇస్రాయేల్ ప్రజలందరూ తెలుసుకోనవలసిన దేవనగా మీరు సిలువ వేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసు క్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలిచి ఉన్నాడు. ఓకే, ఇలా మనం చూస్తే ఇంకా పీటర్ చెప్పేది ఇంకా చాలా పార్ట్ అన్ని మనం చూస్తే పీటరే అప్పుడు చెప్పాడంటే పీటరు నేను ఇప్పుడు ఇది ఎందుకు చూపించానంటే ఇది పౌలు తీసుకువచ్చిన ఒక కొత్త విషయం కాదు. ముస్లింస్ అలా నేర్పిస్తున్నారు, అలా చెప్తున్నారు ఇప్పుడు క్రైస్తవుల దగ్గరికి వచ్చి. ఇది ముస్లింస్ వాళ్ళు ఊరికి లేదు, పునరుద్ధానుడు అవ్వలేదు అని చెప్తే, ఎందుకంటే క్రైస్తవ విశ్వాసానికి బేస్ అది, యేసు ప్రభు మరణించి పునరుద్ధానుడు అయినాడు అనేది క్రైస్తవ విశ్వాసానికి బేస్. ఆ బేస్ లేకపోతే క్రైస్తవ విశ్వాసమే లేదు. అందుకే సాతానుడు ఏం చేశారంటే ఆ విశ్వాసం బేస్ పగలగొట్టడానికి పునాది పగలగొడితే మళ్ళీ విశ్వాసం ఉండదు.
దాని కోసం చేసిన ఒక ట్రిక్. అందుకే నేను పీటర్ చెప్పేది ఇప్పుడు చూపించాను, లేకపోతే మనకి ఇప్పుడు పీటర్తో అవకాశం అవసరం ఏం లేదు. పౌలు పునరుద్ధానం గురించి డీటెయిల్ గా నేర్పిస్తున్నది మనం ఒకసారి చూద్దాము. అంటే నేను ఎందుకు ఇప్పుడు చూపించానంటే అది పౌలు తీసుకువచ్చిన కొత్త విషయం కాదు అని మనకు అందరికీ అర్థమవ్వాలి. అది కొత్త విషయం ఏం కాదు, అది నిజమైన సంగతి. ఆ నిజమైన కార్యము పీటరు డైరెక్ట్ చూశాడు, పౌలుకి దేవుడు అర్థం చెప్పించాడు. మనం చూసాం పౌలు దాని గురించి అరబీ ప్రాంతంలో వెళ్ళినప్పుడు యేసు ప్రభు అక్కడ నుండి నేర్పించారు, ఇవన్నీ మనం చూసాము. రిసరక్షన్ గురించి ఈ గ్రీక్ ప్రాంతంలో వచ్చినప్పుడు, అథేన ప్రాంతంలోకి వచ్చినప్పుడు, కొరింథు ప్రాంతంలోకి వచ్చినప్పుడు అక్కడ చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి పునరుద్ధానం గురించి. ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఎందుకు వచ్చిందంటే అక్కడ ఉండే యూదుల మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చింది. అక్కడ ఉండే యూదులకి అయితే, యూదుల్లో ఇద్దరు డిఫరెంట్ రకాలైన వ్యక్తులు ఉన్నారు, ఫరీసీలు ఉన్నారు, అలా సదూక్యులు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. దానిలో ఫరీసీలు పునరుద్ధానం ఉంది అని నమ్ముతున్న వాళ్ళు ఫరిసేయులు. ఫరిసేయులు ఏం నమ్ముతారంటే పునరుద్ధానం ఉంది అని నమ్ముతున్నారు. అయినా ఈ సదూక్యులు అయితే పునరుద్ధానం లేదు అని నమ్ముతున్నారు. యూదుల్లో ఉంటే రెండు గ్రూప్ నమ్ముతారంటే పునరుద్ధానం అనేది లేదు, ఈ మరణం అనేది మన జీవితానికి ఎండు అని వాళ్ళు నమ్ముతున్నారు. కానీ ఫరీసీలు ఏమన్నారంటే అది కాదు, మరణం తర్వాత నమ్ముతున్నారు. పీటరు ఈ కార్యం తీసుకొని, యేసు ప్రభు సువార్త తీసుకొని అథేనా ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ అథేనలో ఇటు ఈ రెండు గ్రూపు ఉన్నారు. ఈ రెండు గ్రూపులు ఉన్నారు కాబట్టి కొంతమంది వాళ్ళు పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నప్పుడు దానిలో వాళ్ళకి అది ఇష్టం లేక, అంటే ఎవరు సదూకులు వాళ్ళకి అది ఇష్టం లేక వాళ్ళు వెళ్ళిపోయారు. ఫరీసీలైన కొంతమంది పౌలుతో పాటు జాయిన్ అయ్యాడు. పౌలు తర్వాత ఏం చేశారంటే కొరింది పత్రిక, కొరిందులకి రాసిన పత్రిక ఫస్ట్ కొదండి, మొదటి కొరింది పత్రిక 15th chapter, దీనికోసం పౌలు రాసి మీరు అతిశయపడాల్సిన అవసరం లేదు, యేసుప్రభు పునరుద్ధానం అయినాడు. యేసుప్రభు పునరుద్ధానం అయినాడు అనేది మాత్రం కాదు, పునరుద్ధానం అవుతాము అని రాసి మీరు 15th chapter తీసుకోండి, ఫస్ట్ కొరింది చాప్టర్ 15 అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను, ఆయన కేఫాకును తర్వాత 12 కనపడెను, అటు పిమ్మట 500 ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనపడెను, వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి, తరువాత ఆయన యాకోబుకును, అటు తర్వాత అపోస్తులకందరికి కనపడేను, అందరికీ కనపడట కాలమందు పుట్టిన నాకును కనపడేను. ఓకే, చాలు చాలు చాలు. పౌలు ఇక్కడ ఏమన్నారంటే మన పాపముల కొరకు స్క్రిప్చర్స్ ప్రకారము, లేఖనముల ప్రకారము మన పాపముల కొరకు యేసు ప్రభు మరణించి పునరుద్ధానుడు అయినాడు, మూడో దినాన పునరుద్ధానుడు అయినాడు అనేది అంటే బైబిల్ గురించి తప్పుగా మాట్లాడుతున్న వాళ్ళు ఇది చూసి ఏమన్నారంటే ఇక్కడ దాకా ఎవరికి తెలియని విషయము అది పౌలు ఒక కొత్త విషయముగా పౌలు నేర్పిస్తున్నాడు. అంటే నిజంగా ఉండేదాన్నే పాడు చేయడానికి పౌలు కొత్త విషయం నేర్పిస్తున్నాడు అన్నాడు. కానీ ఇప్పుడు వరకు కార్యములు స్టార్ట్ అయినప్పుడే ఇది చెప్పిన విషయము, అప్పుడే అతనికి తెలిసిన విషయం. ఇక్కడ పౌలు ఏమన్నారంటే యేసు మరణించిన తర్వాత పునరుద్ధానుడు అయినాడు, పునరుద్ధానుడు అయిన తర్వాత చాలా మందికి ప్రత్యక్షుడైనాడు, చాలా మందికి ముందు యేసు ప్రభు వచ్చాడు, తర్వాత లాస్ట్ నా దగ్గర కూడా వచ్చాడు అని అంటున్నారు. తర్వాత ఏమన్నారంటే యేసు ప్రభు పునరుద్ధానం కాలేదు అని మనం నమ్మితే క్రైస్తవ విశ్వాసం లేదు. క్రైస్తవ విశ్వాసానికి బేస్ అనేది పునరుద్ధానం, పునరుద్ధానం లేకపోతే క్రైస్తవ విశ్వాసమే లేదు అని పౌలు అక్కడ చెప్తున్నారు. మనము 12th క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు
మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు పునరుద్ధానం చేయకపోతే మనం ఈ చెప్పేది మనం ప్రసంగించేది అన్ని వృధా అయిపోతుంది అని పోతే పౌలు వాళ్ళకి ఏమన్నారంటే, అది కొరింథులో అటువంటి ఒక గ్రూప్ ఉన్నాడు, కొంతమంది విశ్వాసులు అయిన తర్వాత కూడా వాళ్ళు ఏమన్నారంటే పునరుద్ధానం అనేది లేదు అంటున్నారు. విశ్వాసానికి మూలం ఏంటి అంటే, విశ్వాసానికి పునాది ఏంటంటే యేసు ప్రభు మన పాపముల కొరకు ఉండేది. అది కొరింథీ సంఘంలో కొంతమంది దాన్నే కాలుష్యం చేస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే యేసు ప్రభు మరణ మరణించి పునరుద్ధరణ అవ్వడం లేదు అని చెప్తున్నారు. మనుషులకి మరణించిన తర్వాత పునరుద్ధానం లేదు అని మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా, మరణం మన జీవితానికి ఎండ్ అని మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా, అది ఒక్కసారి నిజమైతే మీరేమంటున్నారు? యేసు ప్రభు పునరుద్ధరణ అవ్వడం లేదు అని మీరు అంటున్నారు. ఒక్కసారి ఈ లోకం ఎండ్ అయిపోతుంది, మరణంతో మనం ఎండ్ అయిపోతున్నామని మీరు ఒక్కసారి చెప్తే దానికి అర్థం ఏంటి అంటే లేదు. మీరు ఇండైరెక్ట్ గా ఏమంటున్నారంటే యేసు ప్రభు మరణ పునరుద్ధరణ అవ్వడం లేదు అని మీరు ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. యేసు ప్రభు పునరుద్ధరణ లేకపోతే తర్వాత మన విశ్వాసం ఏంటి అని పౌలు అడుగుతున్నారు. 20వ వాక్యం ఒకసారి చదువుతా. 20వ వాక్యం, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. అంత కరెక్ట్ గా పౌలు చెప్తున్నాడు. ఇప్పుడు ఏం జరిగింది, మరణించిన వాళ్ళందరూ చాలా మంది మరణించారు, వాళ్ళు ప్రథమ ఫలముగా యేసు ప్రభు నిద్ర లేచి ఉన్నాడు. ప్రథమ ఫలం అంటే ప్రథమ ఫలం తర్వాత ఇంకా ఫలాలు ఉన్నాయి. యేసు ప్రభు ప్రథమ ఫలంగా నిద్ర లేచినాడు కనుక మనం అందరూ ఇంకా అందరూ మరణంలో నించం, మనం తిరిగి లేస్తాము అని పౌలు డీటెయిల్ గా అక్కడ చెప్తున్నాడు. అదే పౌలు వాళ్ళకి చెప్పేది. పౌలు అది కొత్తగా నేర్పించడం కాదు. తర్వాత పౌలు ఏమన్నారంటే ఈ రిసరక్షన్ అనేది ఎందుకు అందరికీ ఒకవేళ ఉండదంటే, కొంతమంది యేసు ప్రభు రెండోసారి వస్తున్నప్పుడు, యేసు ప్రభు రెండోసారి రావడానికి ఉన్నాడు, యేసు ప్రభు రెండోసారి వస్తారు, చాలా మంది యేసు ప్రభులో మరణిస్తాడు, యేసు ప్రభులో మరణిస్తున్న వాళ్ళ ఆత్మ సోల్ అనేది యేసు ప్రభుతో పాటు ఉండడు. చూస్తాము కింద, చూస్తాము తర్వాత, ఇప్పుడే చూద్దాము. ఆ సోల్ అనేది ఇప్పుడు యేసు ప్రభుతో పాటు ఉండడు. యేసు ప్రభు రెండోసారి వస్తున్నప్పుడు వాళ్ళు ముందుగా యేసు ప్రభులో మరణించిన వాళ్ళు ఫస్ట్ నిద్రలేచి తర్వాత అప్పుడు జీవిస్తున్న వ్యక్తులు మరణించకుండా ఈ శరీరము రూపాంతరము వచ్చి వేరే శరీరముగా, అంటే పునరుద్ధానం అనేది అందరికీ ఉంది, రిసరక్షన్ అనేది అందరికీ ఉంది అని పౌలు చెప్తున్నాడు. 5వ పద యేసు ప్రభు రెండో రాకడలో అందరూ పునరుద్ధానం అవుతాడు అనేది మనం 51-52 ఒకసారి చదువుతాం. 15th chapter 51-52. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించుము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరమోగ గాని మనమందరము మార్పు పొందుదుము, బూరమోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. ఏమన్నారంటే నేను మీకు ఇక్కడ ఒక మర్మం చెప్తున్నాము, మనం మమ్మల్ని అందరూ ఒకవేళ నిద్ర ఒకవేళ మరణించము కానీ మనం అందరూ ఏమవుతాయంటే, యేసు ప్రభు రెండోసారి వస్తున్నప్పుడు బూర స్వరం వస్తున్నప్పుడు, బూర ధ్వని వస్తున్నప్పుడు మన మార్పు చెందిన శరీరము మనకు వస్తాయి అని పౌలు అక్కడ డీటెయిల్ గా చెప్తున్నారు. ఇదే మాటలు పౌలు తెస్సలోనికా పత్రికలో కూడా, మొదటి తెస్సలోనికా 4వ అధ్యాయం ఇప్పుడు తీయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి కూడా పౌలు దీని గురించి చెప్తున్నారు. వాళ్ళకి కూడా పౌలు దీని గురించి ఎందుకు చెప్తున్నారు, తెస్సలోనికలో కొరింథులో ఉండే ప్రాబ్లం, కొరింథులో పౌలు డైరెక్ట్ ఉన్నాడు, తెస్సలోనికలో పౌలు డైరెక్ట్ లేదు, తిమోతిని పంపించాడు, పత్రికలు పంపించాడు. తెస్సలోనికలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే యేసు ప్రభు త్వరగా వస్తాడు అని చెప్పి వాళ్ళు
ఇప్పుడు వస్తారు త్వరగా వస్తాడు ఇంకా బాగా త్వరగా వస్తాడు అని చెప్పి అన్ని ప్రోగ్రామ్స్ మానేసి ఏం పని చేయకుండా వాళ్ళు కూర్చున్నప్పుడు అది కాదు. మీరు అలా చేయకూడదు. మనం చేయాల్సిన వాళ్ళని ఇప్పుడు చేయాలి. యేసు ప్రభు త్వరగా వస్తారు, కానీ దేవుడు చెప్పిన త్వరగా అనేది అది దేవుడికే తెలుసు, మనకి తెలియదు. తండ్రికి మాత్రం తెలిసిన కార్యం యేసు ప్రభు ఎప్పుడు వస్తారని. అందుకే యేసు ప్రభు ఇప్పుడు వస్తాడు అని చెప్పి మనం ఏ పనిలు మనం మానేయకూడదు అని తెసలోనికే వాళ్ళకి చెప్పారు. ఎందుకంటే తెసలోనికే వాళ్ళు అటువంటి ఆలోచనలు ఉన్నారు. కొరింతలో ఉండే వాళ్ళైతే ఇరసరక్షణే లేదు, మనం ఎందుకు ఇది చెప్పేది అంటున్నారు. అందుకే వీళ్ళకి ఈ రీతిలో పౌలు రాశారు. మనం మొదటి తెసలోనికే పత్రిక ఒకసారి చూద్దాం. మొదటి తెసలోనికే పత్రిక 5వ అధ్యాయం ఒకసారి చూద్దాం. మొదటి తెసలోనికే పత్రిక 5వ అధ్యాయం వచ్చిన బ్రదర్ 5వ అధ్యాయం 13-14 వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవల్లని వేడుకొనుచున్నాము, మరి ఒకరితో ఒకడు సమాధానముగా ఉండు. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి. అదే బ్రదర్ కాదు కాదు ఒక నిమిషం 2వ తెస్లోనిక 2వ తెస్లోనిక ఎన్నో అధ్యాయం బ్రదర్ 1 నిమిషం బ్రదర్ సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకున్న నిమిత్తము నిద్రించున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచునని మనము నమ్మిన ఎడలా అదే ప్రకారము యేసు నందు నిద్రించు వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. తర్వాత 15 మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. అదే అక్కడ ఏమంటారంటే, మీరు దీని గురించి తెలియని వాళ్ళుగా మీరు ఉండకూడదు. మీరు ఇవన్నీ తెలియాలి. మరణించిన వాళ్ళకి ఏం జరిగింది అనేది మీకు తెలియకుండా ఉండకూడదు. మీరు తెలుసుకోవాలి. అక్కడ ఏం జరిగిందంటే, యేసు ప్రభు ఇప్పుడు దాకా దేవుడిలో మరణించిన వాళ్ళందరూ యేసు ప్రభు మరణించాడు, మరణించి నిద్రలేచాడు. అలా యేసు ప్రభు మొదటి ఫలముగా మరణించి నిద్రలేచాడు కాబట్టి యేసు ప్రభులో మరణిస్తున్న వాళ్ళందరూ యేసు ప్రభుతో పాటు నిద్రలేస్తారు అని అనేది మీరు మర్చిపోకూడదు. మరణించిన వాళ్ళు ఫస్ట్, తర్వాత అప్పుడు జీవిస్తూ ఉండే వ్యక్తులు తర్వాత. ఇవన్నీ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఇవన్నీ జరుగుతాయి. మొదటి ఫస్ట్ వాళ్ళు సెకండ్ మనము అని చూడడానికి కూడా టైం అంత టైం ఉండకుండా దానికన్నా ఎక్కువ ఫాస్ట్ గానే జరుగుతాయి. తర్వాత ఏమన్నారంటే, ఈ వాక్యములు నేను మీకు ఎందుకు రాస్తున్నానంటే ఈ వాక్యములతో మీరు అందరినీ మీరు వాళ్ళకి కొంచెం హెల్ప్ కొంచెం కన్విన్సింగ్ చేసి వాళ్ళని మీరు కొంచెం సూతింగా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళకి ఆశ్వాసముగా మీరు ఇది చెప్పాలి. ఎందుకంటే అక్కడ తెసలోనికేలో అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బాగా వాళ్ళు ఎలా వెళ్తున్నారంటే వాళ్ళు బాగా ప్రాబ్లం అక్కడ వస్తున్నాయి. వాళ్ళకి శ్రమలు వస్తున్నప్పుడు ఆ శ్రమల్లో వాళ్ళకి కొంచెం మంచి చెప్పడానికి మీరేం చెప్పాలి, ఈ శ్రమలో మనము ఏమి అదిశయపడాల్సిన అవసరం లేదు, మనం కష్టపడాల్సిన అవసరం లేదు, ఇది ఏంటి తప్పైపోయిందని చింతాల్సిన అవసరం లేదు. అలాంటి చిందించకుండా మనం ఏం చేయాలి, యేసు ప్రభు రెండవ రాకడ టైంలో మనం నిద్రలేస్తాము, మనం యేసు ప్రభుతో పాటు మనం పరలోకం వెళ్తాము. ఈ డీటెయిల్స్ మీరు తెలియకుండా ఉండకూడదు. దానికి కారణం ఏంటంటే యేసు ప్రభు నిద్రలేచాడు అనేది. మన రెవల్యూషన్ లోకి మనం చూస్తే మనకు అర్థమవుతాయి. ఈ బూర వస్తాయి, ఆ బూర సౌండ్ వస్తున్నప్పుడు వీళ్ళు తిరిగి లేస్తారు అనేది మనకి అక్కడ చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతాయి. 17th వాక్యంలో ఇప్పుడు మనం చూసి చదివాము. అక్కడ ఏం చెప్తున్నారంటే, వాళ్ళు మరణించిన వాళ్ళు దానికి ముందేమన్నారంటే యేసు ప్రభు 16:17 ఒకసారి చదవండి బ్రదర్ కరెక్ట్ గానే అక్కడ ఉంది. 4th chapter 16 and 17 అదే ఆర్భాటముతోను
ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మొదట ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఓకే, అక్కడ ఏమన్నారంటే వాళ్ళు నిద్రించి అది అయిపోయిన తర్వాత మన రిసరక్షన్ అయిపోయిన తర్వాత సదాకాలము మనము క్రీస్తుతో కూడా మనం ఉందాము అంటున్నారు. అంటే తర్వాత యేసు ప్రభు ఒకసారి మనం నిద్ర లేచిన తర్వాత మరణం లేచిన తర్వాత మరణంలో నుంచి మనం నిద్ర తర్వాత మళ్ళీ ఏం చింతించుకోవాల్సిన అవసరం లేదు, ఏ కష్టత ఉండదు, ఏ శ్రమలు ఉండదు. ఎందుకంటే మనం తర్వాత సదాకాలము మన దేవుడైన యేసు ప్రభుతో పాటు ఉండారు. అది చెప్పి 18వ వాక్యంలో ఏమన్నారంటే ఇవి ఈ కార్యములు మీరు అప్పుడప్పుడు మీరు సభా మీటింగ్కి వస్తున్నప్పుడు కానీ మీరు విశ్వాసులు చూస్తున్నప్పుడు కానీ మీరు ఇవన్నీ చెప్పి మీరు దానిలో మీరు ఆశ్వాసం మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాలి, మీరు దానిలో మీరు సంతోషం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంత పెద్ద కార్యము మనకి ఉండేది, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు అనేది కూడా, ఇవన్నీ ఈ కార్యములన్నీ యేసు ప్రభు మరణించినాడు, ఆ మరణంలో తిరిగి లేచాడు, మమ్మల్ని తిరిగి లేస్తాడు. తర్వాత మనం రెవల్యూషన్ చూస్తే, రెవల్యూషన్ లో మనం చూస్తే మనకు అర్థమవుతాయి ఈ బూర ధ్వని అన్ని అక్కడ వస్తున్నప్పుడు మనం తిరిగి లేస్తాము అనేది మనకు అర్థమవుతాయి. ఇవన్నీ పౌలు ఇక్కడ చెప్పి పౌలు ఎందుకు చెప్తున్నారంటే మనము మూడు కార్యములు మనం మన దృష్టిలో ఎప్పుడు మనం చూసుకోవాలి. ఆ మూడు కార్యములు ఏంటంటే మొదటి కొరింథీ 15వ అధ్యాయం 58 దానిలో మనం మూడు కార్యములు మనం పౌలు చెప్తున్నారు ఇవన్నీ చెప్తున్నప్పుడు. మొదటి కొరింథీ 15:58 కాగా ద్వారా మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆశక్తులయుండుడి. ఓకే, మూడు గారి మీరు స్థిరముగా ఉండాలి, మనం అక్కడ ఇక్కడ కదలిపోకూడదు. యేసు ప్రభులో మనం చేస్తున్న ప్రయత్నము అది వ్యర్థం కాదు అని అర్థం చేస్తూ మనం జీవించాలి అని పౌలు వాళ్ళకి చెప్తున్నారు. అది పౌలు వాళ్ళకి ఒక్కరికి చెప్పేది కాదు, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు కూడా ఏం చెప్తున్నామంటే ఇదే మనకి చెప్తున్నాము. మనం స్టెడ్ఫాస్ట్ గానే ఉండాలి, మనం కదలకుండా ఉండాలి, మనం స్థిరముగా దేవుడిలో ఉండాలి. అది ఉండున్నప్పుడు మనం ఒక్కటి మనం మర్చిపోకూడదు. ఏం మర్చిపోకూడదు అంటే మనం ఇప్పుడు చేస్తున్న అన్ని ప్రయత్నాలు అన్ని పరిచర్యలు దేవుడి కొరకు ఏ కష్టము చేసినా ఏ పరిచర్య చేసినా దానికి ప్రతిఫలం ఉంది అని మనం మర్చిపోకూడదు. ఇవన్నీ ఇవి ఏమి నష్టమైపోవద్దు అని మనం అర్థం చేసుకోవాలి. కొరింథీలో అప్పుడు సదుక్యులు ఏమన్నారంటే మరణంతో అన్ని ఎండ్ అయిపోతాయి, మరణం తర్వాత ఏముండదు, అందుకే మీరు మరణం తర్వాత అదొస్తే ఇదొస్తే అని మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్తున్నప్పుడు పౌలు వాళ్ళకి కరెక్ట్ గా చెప్తున్నారు అది కాదు. మరణం తర్వాత పునరుద్ధరణ లేదు అని మీరు ఎప్పుడైనా చెప్తే దానికి అర్థం ఏంటంటే ఇండైరెక్ట్ గా మీరు ఏం చెప్తున్నారంటే యేసు ప్రభు మరణంలో నుంచి పునరుద్ధరణుడు అవ్వడం లేదు అని మీరు ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. కానీ యేసు ప్రభు పునరుద్ధరణుడు అయినాడు అనేది మనకు అందరికీ తెలుసు. ముందు యేసు ప్రభుతో పాటు కూర్చున్న పీటరు చెప్పినాడు, పీటరు చెప్పేది మనం చూసాము. అంటే యేసు ప్రభుతో పాటు ఉండే పీటరు యేసు ప్రభునే రోమా ప్రభుత్వము అంద నీజ మరణమైన రోమా ప్రభుత్వం కింద కూర్చొని ఆ రోమా గవర్నర్ కింద కూర్చొని ఆ రోమా సామ్రాజ్యంలో ఒక చోట కూర్చొని ఒక చోట కాదు చాలా చోట్ల కూర్చొని అదే టైంలో అలా అందరి ముందర ప్రసంగించడానికి పీటర్కి ధైర్యం ఎలా వచ్చిందంటే యేసు ప్రభు పునరుద్ధరణ అనేది పీటర్ చూసినప్పుడు పీటర్కి వచ్చింది ఆ ధైర్యం. లేకపోతే ఆ ధైర్యం పీటర్కి రాదు. పీటర్ అలా చెప్పాడంటే దానికి అర్థం ఏంటంటే యేసు ప్రభు పునరుద్ధరణ అయినాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనకేమన్నారంటే యేసు ప్రభు పునరుద్ధరణ అయినాడు అనేది మనం కూడా ఒక్కసారి ఒక్కరోజు పునరుద్ధరణ అవుతాము అనే దానికి నిదర్శనముగా ఉంది. అందుకే మనము ఎన్ని కష్టమైన వచ్చినా ఎన్ని కష్టములు మన లైఫ్ లో వచ్చినా ఎన్ని కార్యములు విశ్వాసులుగా ముందుకు సాగడానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనము స్థిరముగా విశ్వాసంలో ఉండాలి, మనం
జారిపోకుండా ఉండాలి. మనం యేసుప్రభులో చేస్తున్న కష్టములు, యేసుప్రభులో చేస్తున్న పరిచర్యలు అన్నిటికీ ఒకరోజు ప్రతిఫలం వస్తే ఇవేమి వ్యర్థం కాదు అని మనం అర్థం చేసుకోవాలి. ఇది మర్చిపోకుండా మనం ముందుకు పరిచర్యలో ముందుకు వెళ్ళాలి అని పౌలు భక్తుడు పరిశుద్ధాత్ముడు ద్వారా ఈరోజు మనకి చెప్తున్నారు. మనము దానిలో మనం ముందుకు వెళ్తాము. యేసుప్రభు మమ్మల్ని అందరినీ ఈ వాక్యం వలన ఆశీర్వదించు.